తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించడం సంతోషం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవడము, జ్ఞానోదయం కావడము దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది. కేంద్ర ప్రభుత్వము మా ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక మంచి ఆలోచనతోని ఈ దేశంలో ఏ కులానికి సంబంధించినటువంటి ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా విద్య ఉద్యోగ రంగంలో ఏ రంగంలో కూడా ఇబ్బంది పడదన్న ఆలోచనతోని అగ్రవర్ణాలుగా చెప్పుకునేటువంటి వర్గాల్లో కూడా పేదరికంతో ఇబ్బంది పడుతున్న తరంలో అగ్రవర్ణాల్లో పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ సమాజాన్ని చేరదీయాలని చెప్పి ఉద్దేశంతోని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే దేశవ్యాప్తంగా అమలుతున్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మూర్ఖత్వ విధానాల వల్ల, అనాలోచిత విధానాల వల్ల, నిర్లక్ష్యం వల్ల, చేతకాంతనం వల్ల, ఓట్ బ్యాంకు రాజకీయాలు ఉన్నటువంటి ఆలోచన వల్ల ఇన్ని రోజులుగా అమలు చేయడంలో నిర్లక్ష్యం తాత్సారం చేయడం జరిగింది. చాలామంది అగ్రవర్ణాల పేదలందరూ ఇప్పటికీ ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పుడు కూడా ఈ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కనీసము పట్టి పట్టినట్టు వివరించడం వలన ఈ బిల్లును ఇన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో అమలు చేయకపోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో కానీ, మహిళా మోర్చ ఆధ్వర్యంలో కానీ, మండలాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు, స్పందన లేదు. అనేక కుల సంఘాలు స్పందించినాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే, టీఆర్ఎస్ పార్టీ స్పందించలే. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ నిన్న రాష్ట్ర కార్యాలయంలో అన్ని కులాలకు సంబంధించి కుల పెద్దలను పిలిచి ఒక ఉద్యమానికి రూపకల్పన చేసిన తర్వాత ఈ నెల 27వ తేదీ నాడు రాష్ట్ర అధ్యక్షునిగా నేను రాష్ట్ర కార్యాలయం ముందు 24 గంటల దీక్ష చేద్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అగ్రెసివ్గా ఆందోళన చెప్పడం జరిగింది. దీన్ని తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో భారతీయ జనతా పార్టీ ఆందోళన ఫలితంగానే, నిన్న మేము తీసుకున్న నిర్ణయం ఫలితంగానే ఒక మెట్టు దిగొచ్చి ఈరోజు ఏదో విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అమలు చేస్తామని ప్రకటించడం భారతీయ జనతా పార్టీ విజయం ఇది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం, కేవలము నిర్ణయం తీసుకొని పేపర్లకు స్టేట్మెంట్స్ ఇచ్చుడు, టీవీలకు స్టేట్మెంట్స్ ఇచ్చుడు కాదు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమలు చేసి తీరాల్సిందే. ఏదో భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తున్నది, మా ఆందోళన చల్లార్చడానికి మేము ఆందోళన చేయకుండా ఆపేటువంటి కుట్రలో భాగమేనని చెప్పి తేలితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సంగతితో, టీఆర్ఎస్ పార్టీ సంగతితో మేము చూపెడతాం. మేము అగ్రవర్ణాల పేదలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది, దీని మీద ఉంది. ఎన్ని డిమాండ్ చేసినప్పుడు కూడా, ఎన్ని ఆందోళన చేసినప్పుడు కూడా ఇంతవరకు కనీసం పట్టించుకోకపోవడం వలన భారతీయ జనతా పార్టీ నిన్న ఆందోళనకు ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. 24 దీక్ష, దానంతరము రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ తిరిగి ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయించిన తర్వాత ఇది తెలుసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు స్పందించి దాన్ని అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి కేవలం ప్రకటన పరిమితం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కమిటీల పేరుతోని ఏదో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటాం, అడ్డుకొని తీరుతాం. ఇప్పటికైనా నిక్కచ్చిగా వివరించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో దీన్ని అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తామన్నది.